శివశంకర్ గారు శివశంకర్ గారు చెప్పండి ఎట్లా ఈనాడు ఆంధ్రజతి ఏడుపులు రోజు ఈ పవర్ బ్రోకర్లుగా మారిపోయి నాకు చదవాలంటే నేను చేదరేస్తా ఉంది కానీ తప్పట్లేదు ఎస్ సార్ మీకు అదేవిధంగా ప్రేక్షకుల సాక్షి ప్రేక్షకులకి మన బ్యానర్లో ఉండే వాళ్ళందరికీ కూడా నమస్తే మీరు అన్నట్టు ఈ వార్త ఏదైతే ఇప్పుడు ఒక రెండు విశేషాలు సార్ పాజిటివ్గా మొదలు పెడదాం ఐబీ అనేటువంటిది దీని గురించి పెద్దలు చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు అదేవిధ దాని ఇంపార్టెన్స్ ఎంతో కాలర్స్ కూడాను వాళ్ళ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు దాని గురించి మొత్తం తీశాను మీతో మీరు డిబేట్ చేసేటప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడు అనే పనికిమాల పత్రికలు తీశాను ఎక్కడన్నా చిన్న పేరు రాశారని ఎక్కడా కూడా దాని గురించి ప్రస్తావన అయినటువంటిది లేదు ఎందుకంటే అంత పెద్ద ఒప్పందము అందులో కూడా ఆంధ్రజ్యోతి ఎటకారంగా ఎట రాశాడంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే జూన్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు హడావిడి హడావిడి అనేటువంటిది పెట్టారు అంటే జస్ట్ హైప్ చేస్తున్నానని అయ్యా ఎవరైనా కూడా చేయాలంటే వన్ ఇయర్ ముందు నుంచి ప్రణాళిక చేసుకోవాలి స్కూల్స్లో సిలబస్ కానీ బుక్స్ ప్రింటింగ్ కానీ దానికి సంబంధించిన మెటీరియల్ కానీ పిల్లలకు వాళ్ళ టీచర్స్కి కానీ ఏ విధంగా ప్రిపరేటరీ అనేటువంటిది వన్ ఇయర్ ఉంటుంది అది కూడా కనీసం తెలియనిటువంటి బుద్ధి లేని వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అది ఒకటి ఉంది రెండవది డిఎస్సి వేళ ఎన్నికల వేళ డిఎస్సి వైకాపా సర్కార్ అడావిడి మోసం చేసింది అనేటువంటిది విచ్చలవిడిగా రాశారు సార్ ఒకటే ఒకటి చెప్తున్నాను డిఎస్సి గురించి అక్కడ రేవంత్ ఏదో ప్రకటన చేస్తేనే అది ఏది నోటిఫికేషన్ కాదు షెడ్యూల్ కాదు హడావిడి చేసి ఏదో చంద్రబాబు కంటే ఎక్కువ ఇక్కడ హడావిడి చేసినట్టు వాళ్ళు చెప్పడంతో ఒక టీచర్ రిక్రూట్మెంట్ అయిపోయింది అందరికి కూడా అది అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు జాయిన్ అయ్యారనే రీతిలో ఎలివేట్ చేస్తున్నారు కదా బాహుబలి సినిమా లెవెల్లో ఓకే తప్పలేదు మీ ప్రేమ మీ కులాభిమానమో ఇంకోటి చేసుకోండి రెండవది ఇక్కడ సార్ ఇదే డిఎస్సి గురించి వీళ్ళంతా కూడా మాయ చేసి చెప్తున్నారు కదా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇస్తే ఆ చంద్రబాబు నాయుడు హడావిడిగా అవి రిక్రూట్ చేయకుండా వదిలిపెడితే మా సర్కారు వచ్చిన తర్వాత జగనన్న రెండు వేల ఇరవైలో ఐదు వేల మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చేసి కంప్లీట్ చేసుకొని డిఎస్సీ ఇచ్చాం తర్వాత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం రెండు వేల ఎనిమిది వాళ్ళ ప్రభుత్వంలోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చంద్రబాబు టైంలో డిఎస్సి పెట్టిచ్చేసి గాలిలో వదిలేస్తే దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత వారికి ఏడు వేల పోస్టులు అంటే వాళ్ళందరూ కూడా దాదాపు నలభై ఎనిమిది ఏళ్ళు యాభై ఏళ్ళు వాళ్ళకి రాసిన తర్వాత అంతవరకు వెయిట్ చేసే ఉండే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది తర్వాత ఉద్యోగుల గురించి ఏం చేయలేదు అంటున్నారు కదా మీరందరూ కూడాను మీ మనస్సాక్షికి పెట్టి ఆలోచన చేయండి అదేవిధంగా మీరు కూడాను కొంచెం విశ్లేషణ చేయండి సార్ దీని మీద నాకు తెలిసి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఎన్నికల్లో వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఆవరేజ్గా పది నుంచి పన్నెండు వేల ఉద్యోగాలు రిక్రూట్ చేస్తే ఎందుకంటే ఆ కెపాసిటీని బట్టి ఐదేళ్లలో యాభై నుంచి అరవై వేల ఉద్యోగాలు బాగా చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అనేది నడుస్తుంది చేయగలరు కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ స్ట్రోక్తో జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయం అనేటువంటి డిపార్ట్మెంట్ పెట్టి ప్రతి ఊరిలో సచివాలయం పెట్టిన తర్వాత ఒక్కొక్క సచివాలయానికి వివిధ సంబంధించిన వాటిలో పది మంది స్పెషలైజేషన్ రిక్రూట్ చేసుకుని లక్షా ముప్పై ఆరు వేల మందిని ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు కాంట్రాక్ట్ కాదు సార్ అవుట్ సోర్సింగ్ కాదు సార్ టెంపరీ కాదు శాశ్వతంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఒక్క సింగిల్ స్టోక్తో ఒక రాష్ట్ర ప్రభుత్వము ఏదో కేంద్ర ప్రభుత్వం అయితే మనం చూసి ఉండొచ్చు రైల్వే ఉద్యోగాలు ఏదో బ్యాంకింగ్ అనే కంట్రీ అంతా అనేసి ఇంతవరకు ఎవరైనా చేశారని అడుగుతున్నాను అదేవిధంగా అరవై వేల మందిని మెడికల్లో హెల్త్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు అవే కాకుండా సార్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఆరు నెలలకో ఎనిమిది నెలలకో సంవత్సరానికో ఒక ఏజెన్సీ కింద పెడితే ఆ ఏజెన్సీకి డబ్బులు ఇస్తే వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా ఇవ్వలేక అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఆత్మహత్యలు చేసుకుంటే సంఘటన మనం చూసాము కానీ వాళ్ళందరినీ కూడా అలా ఉండకూడదు అనేసి ఏపీ సిస్ ఆప్కాస్ అనేటువంటి ఒక సంస్థ ప్రభుత్వం ఏర్పాటు చేసేసి ఆ దాని ద్వారా ప్రభుత్వమే అంటే మిడిల్ లెవెల్ తీసేసి ఏజెన్సీలు కాకుండా వాళ్ళ మోసాలు పోకుండా ఒకటవ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు ఒకటి ముప్పయో తారీఖు అలా వస్తే వీళ్ళకి రోజు ముందుగానే ప్రభుత్వం అందరినీ కూడాను అవుట్సోర్సింగ్లో చేర్చి వాళ్ళకి నెల నెలా భద్రత ఏర్పాటు చేసేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి సర్కార్ ఇది మంది అదేవిధంగా సార్ ఆర్టీసీని ఆర్టీసీని శాశ్వతంగా ఎప్పుడు మునిగిపోతుందో అనేటువంటి భయంతో ఉన్నటువంటి ఆ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా మేము చూసుకుంటామనేసి ఆర్టీసీ ఉద్యోగుల్ని యాభై రెండు వేల మందిని ప్రభుత్వంలోకి నేరుగా చేర్చుకొని శాశ్వత బాధిపతగా చేసింది అంతే అంతేనా సార్ రెండు లక్షల నలభై వేల మందిని సార్ అంటే అంటే రెండు వరకు రెండు లక్షల అరవై ఎనిమిది వేల మంది వాలంటీర్లని ఇండైరెక్ట్గా వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ప్రజలకు సేవ చేసే విధంగా అంటే దాదాపు ఆరు లక్షల ముప్పై రెండు వేల మందిని ఇంతవరకు రిక్రూట్ చేసుకుంటుంది సార్ వివిధ ఏది అగ్రికల్చరు ఇంకా లెక్చరర్స్ ఈ యొక్క ప్రొఫెసర్ పోస్టులు కాకుండా దానితో పాటు ఈరోజు ఆరు వేల వంద డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళ కడుపు మంట ఏంది సార్ వీళ్ళ బాధ ఏంది ఎందుకు ఇళ్ళకి ఇంత బాధ ఎందుకు దీన్నే మనసు పెట్టి ఆలోచన చేయలేక ఉన్నారు ఈ యొక్క రాష్ట్రం అదేవిధంగా మీరు అన్నట్టు ఇంకో విధంగా మీ ఓటును ఓడించాలి భారీగా బోగస్ ఓట్లు అంటారు ప్రతిరోజు మీరు కూడాను వివిధ మాధ్యమాల ద్వారా సాక్షి ద్వారా ప్రజలకు వివరించేస్తూ ఎవరు దొంగ ఓట్ల సంస్కృతి పెట్టారు ఎవరు దొంగ ఓట్ల వల్ల ఎవరికి లాభం అనేటువంటిది నియోజకవర్గాల వారిగా మీరు కుప్పం దగ్గర నుంచి అదేవిధంగా పర్చూరు వరకు ఉరవకొండ వరకు ఈ రీసెంట్గా కూడా మీరు కూడా అనాలిసి చేస్తారు ఈ దొంగ ఓట్ల సంస్కృతి చంద్రబాబుది ఇప్పటికి కూడా మేము ఐడెంటిఫై చేసిన ఓట్ల ముప్పై తొమ్మిది లక్షల ఓట్లు కొంతమంది చనిపోయిన ఓట్లు యాడ్ చేయడం కానీ కొంతమంది ఆల్రెడీ దొంగ ఓట్లు తెలంగాణలో మీరు కూడా అన్నారు తెలంగాణలో బోర్డులు పెట్టి ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళు కూకట్పల్లి దగ్గర నుంచి నిజాంపేట వరకు అల్బీనగర్ వరకు బోట్లు పెట్టి ఇక్కడ ఓట్లు అయిపోయింది పదండి బాబుకు సపోర్ట్ చేసుకుందాము ఇక్కడ ఓట్లు అక్కడ కూడా చేరుస్తామనేటువంటి దొంగ ద్వంద్వ ఆ యొక్క నీతితో రాసేటువంటి ఆ రాతలు ఆ కూతలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు ఎవరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఈ దొంగ ఓట్ల సంస్కృతి ఎవరు వచ్చింది ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఛాలెంజ్ చెప్తున్నాము కుప్పంలో లాస్ట్లో తొలగించినటువంటి కొన్ని ఓట్లతోనే మెజారిటీ అరవై వేల నుంచి డమాలు పడిపోయింది ఆ దొంగ ఓట్లు ఈ సంవత్సరం ఛాలెంజ్గా చేసేసి మేము ఏరి ఏ పారేస్తున్నాము ఆ ఏరి పారేస్తుంటే దొంగ ఓట్లను వీళ్ళకు కడుపు మంట ఆంధ్రజ్యోతి కడుపు మంట రామోజీరావు అనేటువంటి వాడికి కడుపు మంట ఈ యొక్క కడుపు మంట ఎందుకంటే దొంగ ఓట్లతోనే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మనం గెలుస్తున్నాము ఈ టైం రియల్గా జరిగితే నిజమైన ఓటర్ వచ్చి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి కాదని ఏం చేశాడని చంద్రబాబు ఓట్లేయ్యాలనేటువంటి భయంతో వాళ్ళకు ఉంది సో ఇది ఇంకా ఆర్థికంగా సార్ యాభై ఎనిమిది శాతం రాబడంట అప్పులు నూట ఇరవై పర్సెంట్ అయ్యా మీ హయాంలో రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తొంభై ఎనిమిది వేల రూపాయలు తొంభై ఎనిమిది లక్షల రూ తొంభై ఎనిమిది అప్పు ఉంటే మీరు వచ్చిన తర్వాత దాన్ని నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు తీసుకెళ్లింది నిజమా కాదా మీ లెక్కల ప్రకారమే శ్వేతపత్రం రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వస్తానే శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసేసి తొంభై ఎనిమిది వేల కోట్ల నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లెక్కడా దాదాపు నాలుగు లక్షల కోట్ల ఇంకోటి ఒకటి ఒకటి శివశంకర్ గారు రోజువారీ ఏడుపై కొత్త వార్తలు తీసుకోవడం బెటర్ ఎందుకంటే రోజు ఇవాళ కొత్తగా ఏం ఏడిచారు అనేది ఇప్పుడు ఉదాహరణకి ఇండస్ట్రీకి భూమిస్తే ఏడుస్తారు ఇవ్వకపోతే తరిమేశారు పరిశ్రమలు రావట్లేదు ఉపాధి రావట్లేదు అని ఇదే రాస్తారు అసలు ప్రజాస్వామ్యానికి చంద్రబాబు కంటే కూడా రామోజీరావు రాధాకృష్ణ అనేవారు చాలా అత్యంత ప్రమాదకరంగా మారేవారేమో నాకు అనిపిస్తూ ఉంది శివశంకర్ ఎస్ మీరు అన్నింటిది సార్ ఈ యొక్క పవర్ది విండ్ పవర్ కావచ్చు గ్రీన్ పవర్ సోలార్ పవర్ సంబంధించినట్టు పవర్ది ఈ యొక్క సంస్కరణలు తీసుకురావడంతో పవర్ అనేటువంటిది నిరంతరాయంగా మనం చేయవే కాకుండా అతి తక్కువ ధరకే ఏపీ నుంచి మిగతా రాష్ట్రాలకు కూడాను పవర్ మనం అందించే విధంగా అంత ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటి వాడికి వెండి పవర్ కానీ సోలార్ కానీ ఈ యొక్క వీటికి ప్ర ఎక్కడ సార్ కర్నూలు జిల్లా మీరు చూసింటారు నంద్యాల జిల్లా చూసింటారు అక్కడ భూములు అనేటువంటిది ఒక విత్తి విత్తనా పండకుండా వర్షాలు రాకుండా ఆ గుట్టలలో రాళ్ళల్లో పాప చాలా మంది రైతులు సుహాసిని గారితో ఇంతవరకు జరిగింది మాట్లాడించి తర్వాత మళ్ళీ ఆ పరిశ్రమలకు సంబంధించి కూడా మాట్లాడిద్దాం